మంతని పెద్దపల్లి మధ్యలో కల్వచల దగ్గర హైకోర్టుకు సంబంధించిన న్యాయవాది దంపతులు గట్టు వామన్రావు గారు గట్టు నాగమణి గారిని కొంతమంది పెద్దల ప్రమేయంతోని పెద్దల డైరెక్షన్ తోని పెద్దల బ్లెస్సింగ్స్ తోని కొంతమంది టిఆర్ఎస్ గుండాలు దారుణంగా హత్య చేయడం దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నాకు తెలిసిన వెంటనే వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ తో కూడా. ఇటువంటి హత్యా రాజకీయాలను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది, చేసే వారి పట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఖండంగా వరిస్తుంది. న్యాయం కోసము పేద ప్రజల కోసము నిక్కచ్చిగా నిబద్ధతతో దేనికి భయపడకుండా ధైర్యంగా పోరాటం చేసినటువంటి గట్టు వామన్రావు వారి దంపతులను నిన్న దారుణంగా చేయడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా హత్య చేయడం మామూలు విషయం కాదు, ఈ ఒక వ్యక్తి చేసిన హత్య కాదు, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చేసిన హత్య కాదు. ఇంతకుముందు పెద్దలు వివేక్ గారు చెప్పినట్టు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. నాకు ప్రాణ రక్షణ కావాలి, ప్రాణ భయం ఉందని చెప్పి ఇదే గట్టు వామన్రావు గారు హైకోర్టును ఆశ్రయించడము, హైకోర్టు ఆదేశించడము, అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించకపోవడము, ప్రాణభయం ఉన్న వ్యక్తి ఆ ప్రాంతంలో ప్రవేశించినప్పుడు కనీసం పోలీసు రక్షించే ప్రయత్నం చేయకపోవడము, సమాచారం ఉన్నా సమాచారం లేనట్టు వివరించడము, హత్య చేయబడ్డ వ్యక్తి గత ఉదయమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడము, వెంటనే రావడము, హత్య చేయడం, వాళ్ళు ఏం తెలియదంటున్నారు. కాబట్టి అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి చిట్టా ఆయన దగ్గర ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రధాన వ్యక్తుల యొక్క చిట్టా ఆయన దగ్గర ఉన్నది, వాళ్ళ అవినీతి బాగోగత మొత్తం వాళ్ళ దగ్గర ఆయన దగ్గర ఉన్నది, అభివృద్ధి పేరుతోనే రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాల చిట్టా ఆయన దగ్గర ఉన్నది. చాలా విషయాల్లో చాలా డేర్గా ఆయన వాదిస్తూ ఉన్నాడు. నిన్న కూడా కొంతమంది నేను బ్లాక్ మెయిల్ కొంతమంది మళ్ళీ ప్రభుత్వం చాడేసింది, అంటే నిక్కచ్చిగా నిజాయితీతో వివరించే వ్యక్తిని ఏ విధంగా తప్పుడు ప్రచారం చేయాలో టీఆర్ఎస్ పార్టీకి అలవాటు. చాలా మందిని ఆయనను ఆశ్రయిస్తే ధైర్యంగా కేసు వేసే వ్యక్తి వామన్రావు గారు. ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చింది ప్రభుత్వము, కొంతమంది అధికారులు, అయినా భయపడలే ఏదో విధంగా లొంగ తీసుకునే ప్రతిదేశం అయినా భయపడలే, చివరకు హతమార్చారు. మనం ఒకటే డిమాండ్ చేస్తున్నా, గౌరవ హైకోర్టు వెంటనే దీని జోక్యం చేసుకోవచ్చు, సుమోటగా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అని అనేక కేసులు వేసిండు. ఆయన పూర్తి చిట్టా ఉంది, ఈ డాక్యుమెంట్స్ కానీ పూర్తి వివరాలు మొత్తం తెరమరుగు చేయడానికి ఆయన హత్య చేసారు. ఏవైతే ఆయన కేసులు వేసిండో వాటికి ప్రత్యేకమైన బెంచ్ ఏర్పాటు చేసి ఆ కేసులను పూర్తిస్థాయిలో విచారణ జరిపించి న్యాయం చేస్తే నిజంగా రాబోయే రోజుల్లో అడ్వకేట్ కష్టం ఉంటుంది తప్ప, ఇవాళ ఏమైంది అడ్వకేట్ అతమార్స్తే కేసులు మొత్తం మాఫ్ అయిపోతాయి, ఇక ఎవరు వాదించారనేటువంటి ఫీలింగ్ వల్ల కూడా రావడం వల్ల ఇది పునరావృతం, ఇదే రిపీట్ అవుతా ఉంటుంది ఇక. కాబట్టి ఈ సంఘటనలు పునరావృతం కావద్దు, అడ్వకేట్ రక్షణ కావాలంటే వెంటనే ఆ అడ్వకేట్ ఏవైతే కేసు చేసిండో దాని మీద ప్రత్యేకమైన బెంచ్ ఏర్పాటు చేయాలి, త్వరితగడుతున్న దాని పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందే. హత్య మీద హైకోర్టు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాల్సిందే. అట్లా చేస్తే తప్ప దీనికి న్యాయం జరగదు. అడ్వకేట్లను రక్షించాలని ప్రత్యేక చట్టం రావాల్సిందే. ఇలా మేము అన్నగా చెప్పి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారని గీత పెద్ద సంఘటన జరిగింది, అడ్వకేట్ హత్య జరిగింది, దేశంలో ఎక్కడ జరగలే. ఒక మహిళను కూడా హత్య చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న జరిగితే పాపం జన్మదిన వేడుకలో పాపం జోషులు ఉంటాడు పాపం ఆయన.
జన్మదినం చేసుకోండి, నేను కూడా కుటుంబానికి తెలిపాను, శుభాకాంక్షలు చెప్పిన వారు కూడా నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో నేను కూడా కోరుకున్నా. కానీ ఎటు వ్యక్తి ఆపదనుడు చనిపోయారు, దంపతుల హత్య జరిగింది, ముఖ్యమంత్రిగా స్పందించాల్సిన బాధ్యత అనే మీద ఉన్నది. ఆయన స్పందిస్తే ఇష్యూ పెద్దగైతుంది, కానీ చిన్న రుజువు పట్టాలి పాపం. ఎటు వ్యక్తుల పేదల ప్రాణాలు ముఖ్యమంత్రికి పెద్ద విషయం కాదా? నాకు నేను ఒక ఆఫీసర్ అంటున్నాడు, గుంట శ్రీనివాసం గంట శ్రీనివాసం ఆయన హత్య చేసిండు అని పేరు చెప్పాడు. బస్ ఇష్యూ క్లోజ్. ఆయన కోసం ఆరు బృందాలు గాలిస్తున్నారు, మేము ఎన్ని బృందాలు గాలి పట్టుకోవడం పట్టుకుంటారు. మీరు ఇలా ఏం చేస్తారు? ఇవాళ శ్రీనివాస్ అనే వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు. ఇష్యూ క్లోజ్ అంటారు దాన్ని. అవసరం మేము అన్ని చెప్తున్న విషయాలు, దీని పెద్దల హస్తం ఉంది వెనుక. కాబట్టి ప్రభుత్వ ప్రమేయం ఉంది, ప్రభుత్వము చేసిన హత్య అనేది ప్రభుత్వ హత్య ఇది. కాబట్టి అన్ని విషయాలు బయటకు వేస్తుంటే రేపు వెనుకతో అవసరం అయితే ఎన్నికోటర్ చేస్తారు. ఎందుకంటే ఇష్యూ వెనుక విషయం బయటకు రావద్దు కదా, ఎవరైతే ఏంచారు దీని వెనుక ఏ ప్రమేయం ఉంది అని చెప్పి అది తెలుపరు కావాలంటే తీసుకొచ్చి అవసరం అయితే ఎన్నికోటర్ ఎన్నికోటర్ చేయడం ద్వారా ప్రజలు కూడా నేను ఎన్నికోటర్ చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి పేరు వస్తుంది. దీని వెనుక ఎవరు దుండగులు ఎవరు, దీని వెనుక పెద్దల హస్తం ఎవరుతో అని చెప్పి తెరమరు కావాలి, ఇష్యూ క్లోజ్ కావాలి. ఇవన్నీ వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దీని వెనుక పెద్దల హస్తం ఉంది, ప్రభుత్వం హస్తం ఉంది, ప్రభుత్వం చేసిన హత్య ఇది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఏదో ఒక వ్యక్తి రిమాండ్ చేసి ఏదో చెల్లించుకోవడం కాదు, వ్యక్తి చేసిన హత్య కాదు, ఇది ఒక వ్యవస్థ మొత్తము అందరు కలిసి చేసిన హత్య. అంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఎందుకంటే మంత్రులు ఎవరు, హోమిస్ ఎవరు, వదలరు. మీకు తెలిసి చెప్పండి, విలేకరణ తెలిసి చెప్పారు. హోమిస్ మీకు గుర్తుందా అన్న? మీకు మర్చి పేరు మీరు అన్నది మర్చిపోతారు. మాకేం తెలుస్తుందన్నా? మీరు అప్పుడప్పుడు ఆ హోమిసర్ పేరు రాస్తే ఈయన హోమిసరు, ఈయన ఫలానా సంఘటన జరిగినప్పుడు ఈయన స్పందించిండు, ఈయన యాక్షన్ తీసుకున్నాడు, తీసుకోబోతున్నాడు, ఆదేశించి ఆ ధైర్యం దమ్ము లేదు మంత్రులకి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు? ఏ నాయకుడు ఎందుకు స్పందిస్తలేడు అంటే మీరు ఏ సత్య కాబట్టి. వీళ్ళు స్పందిస్తే ముఖ్యమంత్రి బెదిరిస్తారు, ఎందుకు స్పందించాలని బెదిరిస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం హత్య అనేది అనుమానం లేదు. ఇలా 24 అవర్స్ అవుతుంది, నడి బొడ్డున ప్రజలందరూ చూస్తున్నాం, హత్య చేశారు, ధైర్యంగా హత్య చేశారు. ఇలా ముగ్గురు ఇద్దరు చేసిన హత్య కాదు. దయచేసి దీన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఆపాదించారు, వాళ్ళు చేశారు, వాళ్లతో ఎవరు చేయించారో బయట రావాలి. ఎంతమంది పెద్దల హస్తంతో బయట రావాలి. పోలీస్ అధికారుల మీద ఆయన కేసు వేసిండు, విచారణ పేరుతో దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు, మళ్ళీ దాని మీద హైకోర్టుకు అప్పీల్ చేసిండు ఆయన. కాబట్టి ఒక వ్యవస్థ కలిసి ఒక పథకం ప్రకారము ప్రభుత్వ ప్రమేయంతో ఈ హత్య చేసిండ్రు. మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి చేతులు దుబ్బుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాల్సింది. ఎప్పుడు తీసుకోవాల్సింది? పూర్తి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత, దీని వెనుక ఎవరున్నారో వాళ్ళందరి బండారం బయటకు వచ్చిన తర్వాత మీరు ఏ చర్య తీసుకున్నా సమర్థిస్తారు. కాబట్టి దయచేసి ఇది మామూలు హత్య కాదు, ఒక లేడీ అండి, ఒక మహిళ, ఆమె తప్పు చేసింది? ఒక అడ్వకేట్ అనే ఏది వచ్చినా కేసు వాదిస్తారని ఎక్కడ కాంప్రమైజ్ కాదు. సోషల్ మీడియా తప్పు ప్రచారం చేస్తున్నారు, ఈయన బ్లాక్, ఎందుకంటే మూర్ఖతం కాదు, పాపం పట్టిన పోదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి మూడింది, రాష్ట్ర ముఖ్యమంత్రికి మూడింది. అందుకే ఒకటి తర్వాత ఒకటి తనకే రాజకీయ సమాజం చేసుకోవడానికి పునాలు తగ్గుకుంటున్నాను ఇప్పటికే. మరి ముఖ్యమంత్రి స్పందించాలి, ఇది మామూలు హత్య కాదు. ముఖ్యమంత్రి స్పందించకుంటే ఇలా ముఖ్యమంత్రి ప్రమేయం కూడా ఉంది అనుకుంటుంది. ఇలా నేను ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ గుండాలకు గిఫ్ట్ ఇచ్చారు, ఆయనకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి జన్మదినంలో పాల్గొని వచ్చింది ఆయన, అది ఎప్పుడంటే ముఖ్యమంత్రి గిఫ్ట్ ఇస్తాను ఇచ్చిండు. ఆ గిఫ్ట్ను ముఖ్యమంత్రి స్వీకరించడం స్పందించకుంటే, లేకుంటే అడ్వకేట్స్ కూడా భరోసా ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు స్పందించకుంటే నువ్వు దీన్ని సమర్థించినట్టే, ఆ గిఫ్ట్ను స్వీకరించినట్టే, నీకేమైనా మానవత్వం ఉంటే వెంటనే స్పందించు. కనీసము రోడ్డు మీద మామూలు వ్యక్తి కూడా స్పందిస్తున్నాడు, మానవత్వం ఉంది కనుక. ఇది తప్పు, దంపతులను చంపడం తప్పు.
ముఖ్యమంత్రి స్పందించడం మానవత్వం లేదండి. ఎందుకంటే ఎప్పుడు స్పందించారు ఇంతవరకు? దేనికి స్పందించారు బాబు ఆయన? మరి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. పూర్తి స్థాయి హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారితో విచారణ జరపాలి. ఆయన కేసుల విషయంలో హైకోర్టు ప్రత్యేకంగా జోక్యం చేసుకుని ఆ కేసుల విషయంలో పూర్తిగా విచారణ జరపాలి. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మాయం చేయడానికి హత్య జరిగింది, వాటిని పూర్తిస్థాయి విచారణ జరపాలి. దీని వెనుక ఎవరున్నారో ఆ పెద్దలందరి విషయంలో కూడా వెంటనే పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.